दादा मे पेरे मैथ्री मल्ले एट्लुंदे मी ऊरु मरी मुनगोडु एलक्षन्लु वच्चायि కేసీఆర్ మీ ఊరు ఇన్ఛార్జ్ తీసుకున్నాడంట మరి ఈ మధ్య ఎప్పుడన్నా వచ్చానా కేసీఆర్ మీ ఊరికి ఇదివరకు ఒకసారి అప్పుడు సండేల మీటింగ్ పెడితే ఇయ్యంగ పోయిండులే కానీ సరే వస్తాడు ఇంకా పల్లె ఎప్పుడు వస్తారంట ఇటు ఏ వస్తాడు కానీ ఎప్పుడైతే సంగతి మాకు తెలియదు ఈ ఊళ్ళో ఇంకెవరన్నా తిరుగుతారా టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎక్కడ తిరుగుతారా ఓట్లు ఏమని తిరుగుతారు తిరుగుతారు ఏ పార్టీలో ఆ పార్టీలో తిరుగుతారు కానీ ఎక్కువనైతే మేము టీఆర్ఎస్కి వేసుకుంటాం ఏ టీఆర్ఎస్కి వేసుకుంటారు అవును మరి రైతు బంధు పిల్ల కాదు పెడుతుంది పెట్టుబడి మరి రైతు బంధు వస్తుంది ప్రతి ఒక్కటి వస్తుంది తప్పకుండా మేము కేసీఆర్కి వేస్తాం కారు గుర్తుకు వేసుకుంటాం వస్తుంది వస్తుంది ఎన్ని ఎకరాలు ఉంది పొలం జాగా గద్దలు నాకు ఐదు కొడుకులు తలా ఎకరం ఎకరం ఉంది మళ్ళీ ఇప్పుడు మరి వేరే వాళ్ళు పువ్వు కొత్తలు కొత్త కొత్తారు వస్తారు అందరూ వస్తారు ఇక నాది నా అంటారు కానీ దాన్ని అమ్మాయి ఉండడానికి వేసుకుంటారు ఇంకా మస్ అయినోడు అయితే తప్పకుండా కారు గుర్తుకేసుకోవాలి కారు గుర్తుకేసుకోవాలి ఇక చాలా విమర్శలు వస్తానయ్య కేసీఆర్ మీద మరి ఎట్లా నమ్ముతారు మీరు కేసీఆర్ మీద ఎన్నడూ వస్తారు అన్నీ అవుతారు పడిపాడు నోడు మస్తుగా మాట్లాడతాడు పన్నెండు తీర్లు మాట్లాడతాడు మీరు మాత్రం బరాబర్ కేసీఆర్కి వేస్తారు తప్పకుండా వేస్తారు అంటే ఇంకో మాట ఏంటంటే బయట జనాలు ఏమనుకుంటారు అంటే ఇక రెండు సార్లు కేసీఆర్కి ఇచ్చిన ఇంకా జాలిమే కొత్త లెవెల్కి ఇద్దాం అన్నట్టు మాట్లాడుతున్నాం ఆయన ఇంకా అది ఇది నడవాన ఇది ఆడిది కాదు మొగది కాదు నడవంతరానే వచ్చాయి ఇప్పుడు ఇది లేకపోతే ఇది వచ్చి ఎన్ని రోజులు ఉంటుంది ఇది కాకపోతే ఇంకో ఆరు నెలలు ఏడు రాలేదు ఇది పోయేదినా ఈయన ఒక్కడికి గెలిచి స్పీకర్ లేకపోతే ఈ రాజగోపాల్ రెడ్డి గెలిచి ఆలోచన చేసుకోవాలి మనం అందరం లేకపోతే ఒకళ్ళ మొత్తం ఉండి మొత్తం ఉంటే నిజంగానే ఆడు చేస్తాడు కదా చెప్తాడు అన్నట్టు లేదు పైనుంచి లేదు ఇది వరకు అయితే మా మునుగోడు ఏడలేమని ఓడు నెంబర్ లేడు సర్పంచ్ లేడు ఎవరు లేడు మరి అలా ఆయన చేసిండు మన ఆయన 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 బాధ గురించో దేని గురించో ఇప్పుడు ఆయన చేస్తే మరి మీకు కొన్ని పనులు అవుతున్నాయి ఏం పనులు ఓ రోడ్డు ఓ రోడ్డు పడ్డది గట్టుప్పల మండలం ఏర్పడ్డది మహిళా సంఘాలకు 106 కోట్లు రిలీజ్ చేసిండు మరి ఆయన రాజీ చేస్తూనే ఉంటారు సరే ఇక దానికి ఇంక వచ్చినే వస్తున్నాం చూద్దాం దాని ఆలోచన ఎట్టద్దాం ఇది ఆయన రాజగోపాల్ రెడ్డి దేనికి చేసిండు తెలియదు కానీ చేస్తే అయితే కొన్ని పనులు అయితే జరుగుతున్నాయని అంటాను అంటారు ఇక్కడ అంటే జరుగుతుంది నిజమేనా ఏది మా ఊళ్ళో అయితే ఇంకేం జరగలేదు మీ ఊళ్ళో ఇంకా చాలా సిసి రోడ్లు వేసేది ఉన్నది మీ ఊరు మొత్తం తిరిగినాం మేము ఏ ప్రతి ఒక్కటి ఉన్నది కానీ ఇంతవరకు ఏమి లేదు ఆయన సర్పంచ్ ఉంటే ఇప్పుడు రెండు సార్లు సర్పంచ్ ఉంటే ఆయనకి ఏ నీళ్ళు రాక ఏ పని అంతే ఉన్నది అంతే ఉంది మరి మా ప్రధానం కావంగానే టీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమన్నా సుక్క అలాంటిది ఏమన్నా పంచే ఇంతవరకు అయితే మా కాయ రాలేదు ఎన్న బంక కానీ మా ఇండ్లు కాకపోతే వచ్చి మా పిల్లలు గద్దలకు ఇచ్చిపోయారట కానీ మనకు తెలియదు కోటర్ ఇచ్చారట ఎవరు ఇచ్చారు టీఆర్ఎస్ వాళ్ళు కోటర్ ఇచ్చారు ఇంక వేరే వాళ్ళు రానేదారు మా కాడికి ఈ ఊళ్ళో ఎక్కువ ఏది ఉన్నదే మీ ఊళ్ళో లంకలపల్లి టీఆర్ఎస్ ఎక్కువ ఉంటుంది టీఆర్ఎస్ ఎక్కువ ఉంటుంది అందుకే కేసీఆర్ ఇన్ఛార్జ్ తీసుకున్నాడా తీసుకుని అంటారు కానీ వచ్చినప్పుడు దాపు మరి పుష్కరం మరి టీఆర్ఎస్ ఇప్పుడు ఓడిపోతే ఎట్లుంటుంది ఏమనుకుంటారా మీరు ఓడిపోదు 100 ఏదో అయితే ఓడిపోదు ఓడిపోతే ఒకవేళ ఇంకా ఓడిపోతే మరి ఇంకా మన చేతులు ఏముందయ్యా మన చేతిలో ఉంటుందా పదతో పని ఇది ఒక జిద్దేవారమే కానీ అది ఏమి లేదు వచ్చేది లేదు పోయేది లేదు మీకు మంచిగా పండుగ తెచ్చింది రాజగోపాల్ రెడ్డి రాజీనామా గోపాల్ రెడ్డి పండుగ